బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ఆమీన్. సుస్పష్టమైన ఈ గ్రంథం సాక్షిగా మీరు అర్థం చేసుకోవటానికి గాను మేము దీనిని అరబీ ఖురానుగా చేశాము. నిశ్చయంగా ఇది మాతృగ్రంథం, లౌహె మహ్ఫూజ్ లో ఉన్నది. మా వద్ద అది ఎంతో ఉన్నతమైన, వివేకంతో నిండిన గ్రంథంగా ఉన్నది. ఏమిటి, మీరు హద్దు మీరిపోయే జనులైనందున మేము ఈ ఉపదేశాన్ని మీ నుంచి మళ్లించాలా? మేము పూర్వీకులలో కూడా ఎంతోమంది ప్రవక్తల్ని పంపించాము. తమ వద్దకు ఏ ప్రవక్త వచ్చినా వారు అతన్ని పరిహసించకుండా వదల్లేదు. మేము వీళ్లకన్నా ఎక్కువ ఘటికులనే పట్టుకొని అంతముందించాము. పూర్వీకుల దృష్టాంతాలు గడచి ఉన్నాయి. భూమ్యాకాశాలను సృష్టించినదెవరు అని నువ్వు గనక వారిని ప్రశ్నిస్తే, సర్వశక్తుడు సర్వజ్ఞాని అయినవాడే అల్లాహ్యే సృష్టించాడా నీ వారు తప్పకుండా సమాధానమిస్తారు. ఆయనే మీకోసం భూమిని పాన్పుగా చేశాడు. మీరు మార్గం తెలుసుకోగలగటానికి అందులో మీకోసం దారులను ఏర్పరచాడు. మరి ఆయనే ఒక లెక్క ప్రకారం ఆకాశం నుంచి నీళ్లను కురిపించాడు. ఆ విధంగా మేము దాంతో ఆ నీటితో సచ్చిన సీమను బ్రతికించాము. మీరు సమాధుల నుండి అలాగే వెలికి తీయబడతారు. ఆయన వస్తువులన్నింటికీ జతలను సృష్టించాడు. మరి మీకోసం ఓడలను, పశువులను కూడా చేశాడు. వాటిపై మీరు ఎక్కిపోతుంటారు. మీరు వాటి వీపులపై ఎక్కి ఆ తర్వాత వాటి మీద సర్దుకుని కూర్చున్నప్పుడు మీ ప్రభువు అనుగ్రహాన్ని స్మరిస్తారని ఇదంతా చేశాము. మీరు ఇలా పలకండి, దీనిని మాకు వశపరచినవాడు పరమ పవిత్రుడు, లేకపోతే దీనిని వశపరచుకోవటం మా వల్ల అయ్యే పని కాదు. నిశ్చయంగా మేము ఎట్టకేలకు మా ప్రభువు వద్దకు మరలిపోవలసిన వారమే. ఇంకా వీళ్ళు అల్లాహ్ దాసులలో కొందరిని ఆయన భాగంగా చేశారు. నిజంగా మానవుడు చాలా స్పష్టంగా కృతజ్ఞతకు పాల్పడతాడు. ఏమిటి, అల్లాహ్ తాను సృష్టించిన వారిలో నుంచి కూతుళ్లను తన కోసం కేటాయించుకుని మీకేమో కొడుకులను అనుగ్రహించాడా? మరి వారిలో ఎవరికైనా కరుణామయుడైన అల్లాహ్కు అతను అంటగట్టిన ఉపమానం అతనికే కలిగిందనే శుభవార్తను అందజేస్తే అతని ముఖంపై చీకటి ఆవరిస్తుంది. ఆపై అతను దుఃఖించసాగుతాడు. ఏమిటి, ఆభరణాల మధ్య పెరిగి వాదోపవాదాలలో తన మాటను స్పష్టంగా విడమరచి చెప్పలేని ఆడ సంతానం అల్లాహ్ వాటాలోనికి వస్తుందా? కరుణామయుని అల్లాహ్ దాసులైన దైవదూతలను వీళ్ళు ఆడవారుగా ఖరారు చేశారు. ఏమిటి, వారి పుట్టుక సందర్భంగా వీళ్ళుగాని అక్కడ ఉన్నారా? వీళ్ల ఈ సాక్ష్యం వ్రాసుకోబడుతుంది. దీని గురించి వీళ్ళు తప్పకుండా నిలదీసి అడగబడతారు. కరుణామయుడు అయిన అల్లాహ్ తలచి ఉంటే మేము వాళ్లను పూజించేవారం కాము అని వీళ్ళు కబుర్లు చెబుతున్నారు. దీనికి సంబంధించి వీరికసలు ఏమీ తెలియదు. అవి కేవలం వీళ్ల ఊహాగానాలు మాత్రమే. ఏమిటి, దీనికి మునుపు మేము వారికి ఏదైనా వేరే గ్రంథం ఇచ్చి ఉన్నామా? దాన్ని గాని వారు గట్టిగా పట్టుకుని ఉన్నారా? అది కాదు, మా తాతముత్తాతలు ఒకనొక పద్ధతిపై ఉండటం మేము చూశాము. మేము వాళ్ల అడుగుజాడలలోనే నడుచుకుని సన్మార్గం పొందాము అని వారు బుకాయిస్తారు. ఇలాగే నీకు మునుపు మేము ఏ బస్తీలో హెచ్చరించేవాణ్ణి పంపినా అక్కడి శ్రీమంతులు కూడా మేము మా తాత ముత్తాతలను ఒక పద్ధతిపై ఉండటం చూశాము. మేము కూడా వారి పాదచిహ్నాలలోనే నడుస్తాము అని చెప్పేవారు. మీ తాతముత్తాతలు అనుసరిస్తుండగా మీరు చూసిన మార్గం కంటే చాలా మంచి మార్గాన్ని, గమ్యానికి చేర్చే మార్గాన్ని నేను మీ వద్దకు తీసుకువచ్చాను అని దైవ ప్రవక్త అన్నప్పుడు, మీకిచ్చి పంపబడిన పద్ధతిని మేము తిరస్కరిస్తున్నాం అని వాళ్ళు తెగేసి చెప్పారు. అందుకే మేము వారిపై ప్రతీకారం తీర్చుకున్నాము. మరి ధిక్కరించిన వారికి పట్టిన గతేమిటో చూడు. ఇబ్రాహీము తన తండ్రితోనూ తన జాతి వారితోనూ పలికినప్పటి విషయం స్మరించదగినది. ఆయన ఇలా అన్నాడు, మీరు పూజించే వాటి నుంచి నేను వేరైపోయాను. నన్ను పుట్టించిన వాణిని మాత్రమే నేను ఆరాధిస్తాను. ఆయనే నాకు సన్మార్గం చూపుతాడు. మరి ఇబ్రాహీము ఈ మాటే తన తదనంతరం తన సంతానంలో మిగిలి ఉండేట్లుగా చేసి వెళ్ళాడు ప్రజలు షిర్క్ నుంచి మరలిరావటానికి. పైగా నేను వారికి వారి పితామహులకు జీవన సామగ్రిని విరివిగా ప్రసాదించాను, చివరికి వారి వద్దకు సత్యం వచ్చేసింది. అన్నింటినీ విడమరచి చెప్పే ప్రవక్త కూడా వచ్చేశాడు. తీరా సత్యం వచ్చేశాక ఇదొక ఇంద్రజాలం, దీన్ని మేము త్రోసిపుచ్చుతున్నాం అని వారు చెప్పేశారు.
అవును, ఈ ఖురాను ఈ రెండు ప్రసిద్ధ నగరాలలో ఉండే ఎవరో ఒక ప్రముఖునిపై ఎందుకు అవతరింపజేయబడలేదు అని వారు అనసాగారు. ఏమిటి, వారు నీ ప్రభువు కారుణ్యాన్ని పంచుతున్నారా? యథార్థానికి మేమే వారి ప్రాపంచిక జీవితంలో వారి ఉపాధిని వారి మధ్య పంచిపెట్టాము. కొందరు మరి కొందరిని లోబరచి ఉంచేందుకుగాను అంతస్తుల రీత్యా కొందరికి మరి కొందరిపై ఆధిక్యతను వసగాము. వారు ప్రోగు చేస్తూ పోయే దానికన్నా నీ ప్రభువు కారుణ్యం ఎంతో మేలైనది సుమా. మానవులంతా ఒకే వర్గంగా తయారవుతారనే మాటే గనక లేకుంటే కరుణామయుని పట్ల తిరస్కార వైఖరిని అవలంబించే వారి ఇళ్ల పైకప్పులను వారు ఎక్కే మెట్లను కూడా మేము వెండితో చేసి ఉండేవారం. వారి ఇళ్ల తలుపులను వారు దిండ్లకు ఆనుకుని కూర్చునే పీఠాలను కూడా వెండితో చేసి ఉండేవారం. బంగారు వస్తువులుగా కూడా చేసి ఉండేవారం. ఇదంతా ఐహిక జీవితపు లాభం మాత్రమే. పరలోకం మాత్రం నీ ప్రభువు దగ్గర కేవలం భయభక్తులు గలవారికే లభిస్తుంది. కరుణామయుని స్మరణ పట్ల గుడ్డిగా వ్యవహరించే వ్యక్తిపై మేము శైతానును నియమిస్తాము. ఇక వాడే అతనికి సహవాసిగా ఉంటాడు. వారు ఆ శైతానులు వారిని సన్మార్గాన పోకుండా అడ్డుకుంటారు. మరి వారేమో తాము సన్మార్గంపైనే ఉన్నామని భ్రమపడుతూ ఉంటారు. ఆఖరికి అతను మా వద్దకు వచ్చినప్పుడు, ఆహ్, నీకు నాకు మధ్య తూర్పు పడమరలకు మధ్య ఉన్నంత దూరం ఉండి ఉంటే ఎంత బాగుండేది, నువ్వు మహాచెడ్డ సావాసివి అని తన వెంటనున్న శైతానుతో అంటాడు. మీరు దుర్మార్గులని తేలిపోయినప్పుడు ఈరోజు మీరంతా నరక యాతనలో భాగస్థులై ఉండటం మీకెలాంటి లబ్ధిని చేకూర్చదు. ఓ ప్రవక్త, మరి నువ్వు చెవిటివారికి వినిపించగలవా? అంధులకు గాని స్పష్టమైన మార్గభ్రష్టతకు లోనై ఉన్నవారికి గాని సన్మార్గం చూపగలవా? ఒకవేళ మేము నిన్ను ఇక్కడి నుంచి తీసుకుపోయినా మేము వారిపై ప్రతీకారం తీర్చుకోవటం మటుకు ఖాయం. లేదా మేము వారికి చేసిన వాగ్దానాన్ని నీకు చూపిస్తాము. వారిపై మాకు పూర్తి అదుపు అధికారం ఉంది. కనుక నీకు పంపబడిన సందేశాన్ని వహీని నువ్వు గట్టిగా పట్టుకో. నిశ్చయంగా నువ్వు రుజుమార్గంపై ఉన్నావు. నిస్సందేహంగా ఇది ఈ గ్రంథం నీకు నీ జాతి వారికి హితబోధిని. త్వరలోనే మీరంతా ప్రశ్నించబడతారు, మరి నీకు పూర్వం మేము పంపిన మా ప్రవక్తలను కరుణామయుడు అయిన అల్లా ను వదలి వేరితర పూజించబడుతున్న దైవాలను మేము నిర్ధారించామేమో, అడిగి చూడు. మేము మూసాకు మా సూచనలను ఇచ్చి ఫిరౌన్ వద్దకు అతని నాయకుల వద్దకు పంపించాము. అప్పుడు మూసా వాళ్ల దగ్గరకు వెళ్ళి నేను సకల లోకాల ప్రభువు యొక్క ప్రవక్తను అన్నాడు. మరి అతను మా సూచనలను తీసుకుని వారి వద్దకు వచ్చినప్పుడు వారు వాటిపై వికటాట్టహాసం చేశారు. మేము వారికి చూపిస్తూ పోయిన ఒక్కో సూచన దానికి ముందు వచ్చిన దానికి మించినదిగా ఉండేది. మరి మేము వాళ్లను శిక్షగా పట్టుకున్నాము, అలాగైనా దారికి వస్తారేమోనని. వారిలా అన్నారు, ఓ మాంత్రికుడా, నీ ప్రభువు నీతో వాగ్దానం చేసి ఉన్న దాని గురించి మా కొరకు కాస్త ప్రార్థించబోయే. ఈ ఆపద గనక తొలగిపోతే మేము తప్పకుండా సన్మార్గంపైకి వస్తాము. అయితే మేము ఆ శిక్షను వారి నుంచి తొలగించగా అప్పటికప్పుడే వారు ఆడిన మాటను తప్పారు. మరి ఫిరౌను తన జాతి జనుల మధ్య చాటింపు వేయిస్తూ ఇలా అన్నాడు, ఓ నా జాతి జనులారా, ఈజిప్టు రాజ్యం నాది కాదా? ఈ కాలువలు నా మేడల క్రింద ప్రవహిస్తున్నాయి. మీరు చూడటం లేదా? పైగా తుచ్చుడైన అతని కంటే నేను ఉత్తముడను కనీసం స్పష్టంగా చెప్పటం కూడా అతనికి చేత కాదాయే. సరే, అతనిపై బంగారు కంకణాలు ఎందుకు దించబడలేదు? పోనీ, అతని వెంట బారులు తీరిన దైవదూతలు ఎందుకు రాలేదు? ఆ విధంగా అతను తన ప్రజలను మభ్యపెట్టి మూర్ఖుల్ని చేశాడు. తుదకు వారు అతని మాటే విన్నారు. నిశ్చయంగా వారంతా అవిధేయ జనులే. ఆ తరువాత వారు మాకు కోపం తెప్పించగా మేము వారిపై ప్రతీకారం తీర్చుకున్నాం. వారందరినీ సముద్రంలో ముంచి వేశాము. ఆ విధంగా మేము వారిని గతించిన వారుగా రాబోయే తరాల వారికి ఒక ఉదాహరణగా చేశాము. మరియం కుమారుని ఉదాహరణ ఇవ్వబడినప్పుడు నీ జాతి జనులు సంబరపడి కేకలు వేశారు. ఇంతకీ మా దేవుళ్ళు మంచివాళ్లా లేక అతనా అని వారు తరచి తరచి అడగటం మొదలెట్టారు. వారు నిన్ను అలా అడగటం వెనుక వారి ఉద్దేశం జగడం తప్ప మరేమీ కాదు. అసలా జనులే జగడాల మారులు. అతను మరియం కుమారుడైన ఈసా కూడా ఒక దాసుడు మాత్రమే. మేమతన్ని అనుగ్రహించాము. ఇస్రాయిలు సంతతి వారి కొరకు అతన్ని ఒక ఉదాహరణ మా శక్తి నిదర్శనం గా చేశాము.
మరీ మేమే గనక తలచుకుంటే మీకు బదులుగా దైవదూతలనే భూమికి వారసులుగా చేసి ఉండేవారం. నిశ్చయంగా అతను ఈసా అలైహిస్సలాం ప్రళయానికి ఒక సూచన. కాబట్టి మీరు దాని ప్రళయదినం విషయంలో సందేహపడకండి. మీరు నన్ను అనుసరించండి. ఇదే రుజు మార్గం. షైతాన్ మిమ్మల్ని అడ్డుకోరాదు సుమా. వాడు మీకు బద్ధ విరోధి. స్పష్టమైన నిదర్శనాలను తీసుకుని వచ్చినప్పుడు ఈసా యేసు అలైహిస్సలాం ఇలా అన్నాడు, నేను మీ దగ్గరకు వివేకాన్ని తెచ్చాను. మీరు విభేదించుకుంటున్న కొన్ని విషయాల వాస్తవికతను విడమరచి చెప్పటానికే వచ్చాను. కనుక మీరు అల్లాహ్కు భయపడండి, నాకు విధేయత చూపండి. నిజానికి నా ప్రభువు మీ ప్రభువు అల్లాహ్ మాత్రమే. కాబట్టి మీరంతా ఆయన్నే ఆరాధించండి. ఇదే రుజు మార్గం. అయితే ఆ తర్వాత ఇస్రాయిల్ సంతతికి చెందిన పలు కూటముల వారు పరస్పరం విభేదించుకున్నారు. కనుక దుర్మార్గులకు బాధాకరమైన దినమునందలి శిక్ష వల్ల వినాశం తప్పదు. తమకు తెలియకుండానే తమపై అకస్మాత్తుగా ప్రళయం వచ్చి పడాలని వారు ఎదురు చూస్తున్నారా? ఆ రోజు ప్రాణ మిత్రులు కూడా ఒకరికొకరు శత్రువులైపోతారు. అయితే దైవభక్తి పరాయణులు మాత్రం అలా ప్రవర్తించరు. ఓ నా దాసులారా, ఈరోజు మీకెలాంటి భయంగాని దుఃఖంగాని ఉండదు. మా సూచనలను విశ్వసించి విధేయులు ముస్లింలు గా ఉన్న వారినుద్దేశించి ఈ విధంగా అనబడుతుంది. మీరు మీ భార్యలు సంతోషంగా సగౌరవంగా స్వర్గంలో ప్రవేశించండి. వారి వద్దకు నలువైపుల నుంచి బంగారు పళ్ళాలు బంగారు గ్లాసులు తేబడతాయి. మనసు కోరేవి కళ్ళు ఆస్వాదించేవి అన్నీ అక్కడ ఉంటాయి. అందులో మీరు కలకాలం సుఖంగా ఉంటారు. ఈ స్వర్గం మీరు చేసుకున్న సత్కర్మలకు బదులుగా మీరు దీనికి వారసులయ్యారు. ఇందులో మీరు ఆరగించటానికి ఎన్నో పండ్లు ఫలాలున్నాయి అని అనబడుతుంది. ఇకపోతే అపరాధులు ఖచ్చితంగా శాశ్వతమైన నరకయాతనకు లోనై ఉంటారు. ఆ యాతన వారి నుంచి ఎన్నటికీ తగ్గించబడదు. ఇక వారు ఆశలన్నీ వదులుకుని అందులోనే పడి ఉంటారు. మేము వారికెలాంటి అన్యాయం చేయలేదు, కానీ వారంతట వారే అన్యాయస్తులయ్యారు. ఓ మాలిక్, నీ ప్రభువు మమ్మల్ని అంతం చేసేస్తే, అంటే పూర్తిగా ఒకేసారి చంపేస్తే పోతుంది కదయ్యా అని వారు అరుస్తారు. దానికతను మీరు నిత్యం ఇలా ఉండాల్సిందే అంటాడు. మేము మీ దగ్గరకు సత్యాన్ని తీసుకువచ్చాము, కానీ మీలో చాలామంది సత్యాన్ని ఏవగించుకున్నారు కదా. ఏమిటి, వీళ్ళు నీకు వ్యతిరేకంగా ఏదన్నా విషయాన్ని గట్టిగా నిర్ధారించారా? మరైతే మేము కూడా గట్టిగానే నిర్ధారిస్తాము. ఏమిటి, వాళ్ల రహస్య విషయాలను వారి గుసగుసలను మేము వినలేమని వారనుకుంటున్నారా? తప్పకుండా వింటాము. మేము పంపిన దూతలు వాళ్ల దగ్గరే వ్రాస్తున్నారు. ఓ ప్రవక్త, వారికి చెప్పు, కరుణామయునికి సంతానమే గనక ఉంటే అందరికన్నా ముందు నేనే వారిని ఆరాధించి ఉండేవాణ్ణి. వీళ్ళు భూమ్యాకాశాల ప్రభువు అర్ష్ సింహాసనము నకు అధిపతి అయిన అల్లాహ్ వీళ్ళు బొంకే మాటలన్నింటికీ అతీతుడు పవిత్రుడు. కాబట్టి నువ్వు వాళ్లను వాళ్ల వాగుడులోనే ఆటపాటల్లోనే పడి ఉండనివ్వు. తుదకు వాళ్లకు వాగ్దానం చేయబడుతున్న రోజు వారికి ఎదురవుతుంది. ఆయనే ఆకాశాలలో ఆరాధించదగినవాడు, భూమిలో కూడా ఆయనే ఆరాధ్యుడు. ఆయన అపార వివేక సంపన్నుడు, సంపూర్ణ జ్ఞానం కలవాడు. ఇంకా ఆయన గొప్ప శుభకరుడు. భూమ్యాకాశాల్లోనూ వాటి మధ్య నున్న సమస్త వస్తువుల మీదనూ ఆధిపత్యం ఆయనదే. ప్రళయ ఘడియ గురించిన జ్ఞానం కూడా ఆయన వద్దనే ఉంది. మీరంతా ఆఖరికి ఆయన వద్దకే మరలించబడతారు. అల్లాహ్ను వదలి వీళ్ళు ఎవరెవరిని మొరపెట్టుకుంటున్నారో వారికి సిఫారసుకు సంబంధించిన ఏ అధికారమూ లేదు. కానీ సత్యం గురించి సాక్ష్యమిచ్చి దానికి సంబంధించిన జ్ఞానమున్న వారు మాత్రం సిఫారసుకు యోగ్యులు. మిమ్మల్ని పుట్టించినదెవరా? నీ నువ్వు గనక వారిని అడిగితే అల్లా అని వారు తప్పకుండా అంటారు. మరలాంటప్పుడు వారు ఎటు తిరిగిపోతున్నారు ట. కనుక ఓ ప్రవక్త, నువ్వు వారి నుంచి ముఖం త్రిప్పుకో. నాయనలారా, మీకో సలాం అని చెప్పు. త్వరలో వారికే తెలిసి వస్తుంది.